పల్నాడు జిల్లా గురుజాల పట్టణంలోని స్థానిక చల్లగుండ గార్డెన్స్ లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల మాజీ శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. పల్నాడు ప్రాంత ప్రజల అభిమానం సంపాదించుకోవటం కాసు మహేష్ రెడ్డి వల్ల కాదని ఎద్దేవా చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాని ప్రకటించాలని, ఈ సవాల్ని స్వీకరించాలని ఎర్రపతినేని శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశానికి హాజరైన వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి ఎన్ని పనులు ఒత్తిడి ఉన్నా చాలా పెద్ద ఎత్తున హాజరైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, 5 సంవత్సరాల ఒక సైకో పరిపాలనని, ఒక దుష్ట పరిపాలనని మనం ఇంటికి పంపించడానికి మనకి సమయం ఆసన్నమైంది. 45 రోజులు ఇక మనకు పోలింగ్ టైం ఉంటే ఈ 45 రోజుల సమయాన్ని మనం పూర్తిగా కూడా సద్వినియోగం చేసుకొని మన గ్రామాల్లో మనం 3 పార్టీలు సమన్వయం చేసుకొని ఎన్నికల ప్రణాళికలు రూపొందించుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది మన రాష్ట్ర